రే రామారావా, సార్ ఆ బయట ఆర్టిస్టులు వచ్చా? వచ్చారు సార్. వాళ్ళు ఒక్కొక్కరిని రమ్మని చెప్పు లోపలికి, ఆడిషన్ తీసుకుంటా. ఓ అలాగే సార్. ఓకే సార్. ఏంది అండి పేరా? చక్రం సార్. చక్రమా? సరే చూడు చక్రం, నీకు లైన్ చెప్తా, యాక్టింగ్ చేసి చూపిస్తా. చంపేస్తాను సార్. సరే, నీ ప్రాణ సమానమైన నీ కొడుకు నువ్వు ఊరు నుంచి వచ్చి లోపల చచ్చిపోయి ఉన్నాడయా, అప్పుడు నువ్వు ఎట్టాడేస్తావు, అసలు ఏం చేస్తావు? ఓకే సార్. స్మైల్ 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 స్మైల్. ఒరే 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 ఒరే, చచ్చిపోయినది నీ కొడుకురా, వారి దగ్గరకు పోయి స్మైల్ స్మైల్ అంటావేమ్రా? అంటే చచ్చే వరకు నవ్వుతూనే ఉండమని చక్రం సినిమాలో ప్రభాస్ చెప్పాడు సార్. ఒరే, ఆయన చెప్పింది చచ్చేదాకా నవ్వుతా ఉండమని, చచ్చినాక కూడా కాదు. ఎదవా ఎదవా పోదరమ్మా, ఎడొస్తాడ్రా మా ప్రాణాలు తీయడానికి. సార్ ఇంకొకటి రమ్మని చెప్పు. అలాగే సార్. నీ పేరేందయ్యా? ఛత్రపతి సార్. ఛత్రపతియా? అబ్బా సరే చూడు ఛత్రపతి, నీకు డైలాగ్ ఇస్తా, చేసి చూపిస్తా. నువ్వు ఊరు నుంచి వచ్చి తెలికే నీ కొడుకు చచ్చిపడిపోయి ఉన్నాడు, నువ్వు ఏం చేస్తావు? ఏది చేసి చూపించా. సరే రైలుకి ఆలైపోతుందిరా, ఈ టైంలో ఎక్కడికి పోయినావురా సూర్యుడు? నీ డైలాగ్ చెప్పరా అంటే ఊర్లో సినిమా డైలాగ్ చెప్తావేంద్రా, నువ్వు ఛత్రపతివి కాదురా నాయన, ఛత్రపతివే పో. రేయ్ ఇంకెవరురా ఉండేది బయట, నా ప్రాణాలు తీయడానికి రమ్మని చెప్పు. నీ పేరేంది నాయన? అమరేంద్ర. ఏది బాహుబలే కదా? మీకే తెలుసు? తెలుసు. నీ పేరు బాహుబలి, మీ అన్న పేరు బల్ల, మీ అమ్మ పేరు శివగామి, మీరుండేది మాహిష్మతి సామ్రాజ్యం, మొత్తం తెలుసు నాయన, మొత్తం తెలుసు. వీడికి ఏదైనా వెరైటీగా ఒకటి ఇయ్యాలే. ఇప్పుడు అభయా, నిన్ను ఒక అమ్మ మోసం చేసింది, ప్రేమించి మోసం చేసింది, నువ్వేం చేస్తావు? ఆ అమ్మాయి కాలు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, అసలు ఏం చేస్తావు? అలాగే అబ్బాయిని మోసం చేసిన అమ్మాయిని పట్టుకోవాల్సింది కాళ్ళు వెళ్ళు కాదు గొంతు. కట్ కట్ కట్. రే ఒక్క నిమిషం నేను కట్ చెప్పడం కానీ లేట్ అయ్యింటే నా పేక పీసుకొచ్చి ఉండేవాడు కదా నువ్వు. వద్దురా నాయన, నాకు డైరెక్షన్ వెళ్ళా, నాకు సినిమా వెళ్ళా. సరే.